ఏంటండి చిన్నపిల్లాళ్ళ అలా గబగబా తింటున్నారు? నేనిప్పుడు చిన్నపిల్లాడినే కదా రాధా. మంచం దిగలేను, నడవలేను, నా పనులు నేను చేసుకోలేను. చేతులకు సెలైన్ పెట్టి ఇంజెక్షన్స్ పొడవడం వల్ల ఆ నొప్పితో కనీసం అన్నం కూడా కలుపుకుని తినలేను. ఇదిగోండి. ఒక చిన్నపిల్లాడికి చేయించినట్టుగా నాకు స్నానం చేయిస్తూ, ఒక చిన్నపిల్లాడికి తినిపించినట్టు అన్నం తినిపిస్తూ, ఒక చిన్నపిల్లాడికి ఇచ్చినట్టుగా మందులిస్తూ, డాక్టర్ ఇచ్చిన ఆయిల్తో గంట గంటకి నా కాళ్ళకి మసాజులు చేస్తూ నన్ను చంటిబిడ్డలా చూసుకుంటున్నావు కదరాదా. నీ మెడలో తాళి కట్టి నేను నీకు భర్తనయ్యాను అనుకున్నాను, కాని నువ్విలా నాకు సేవలు చేస్తూ నాకమ్మవయ్యావు రాధా. భార్యకి అమ్మ మనసు ఉంటే ఆ భర్త అదృష్టవంతుడు అంటారు, భర్తకి నాన్న మనసు ఉంటే ఆ భార్య అదృష్టవంతురాలు అంటారు. నీ సంగతి నాకు తెలియదు, కాని నేను మాత్రం చాలా అదృష్టవంతుని రాధా. అమ్మా, నాన్న, ఎంతసేపు అయింది మీరొచ్చి? ఇంతకు ముందేనమ్మా, భార్యాభర్తలంటే మీలాగుండాలి బాబు. మీ పరిస్థితి చూసి మిమ్మల్ని వదిలెళ్ళిపోయిన ఆరుక్మిణి కాదు బాబు భార్య అంటే. మీకు సేవలు చేసుకుంటూ, మిమ్మల్ని చంటిబిట్టేలా చూసుకుంటూ, మళ్లీ మిమ్మల్ని మామూలు మనిషిని చేయటం కోసం ప్రయత్నిస్తున్న ఈ రాధే భార్య అంటే. మీ అత్తయ్య చెప్పింది కరెక్ట్ బాబు. రుక్మిణి మెడలో మీరు కట్టిన తాళి ఉన్నంత మాత్రాన తను మీకు భార్య కాదు. మీరు కట్టిన తాళి రాధ మెడలో లేకపోయినంత మాత్రాన రాధ మీకు భార్య కాకుండానూ పోదు. ఆ దేవుడు మీ ఇద్దరినీ మళ్లీ భార్యాభర్తలను చేయడం కోసమే మిమ్మల్నిలా కలిపాడేమో.